ఓపెన్ టాక్ కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్పే మాట మనందరికీ తెలుసు, నాకు 175కు 175 సీట్లు ఎందుకు రావని చెప్పి తిరిగి ఆయన వైసీపీ ఎమ్మెల్యేలనే సమావేశంలో ప్రశ్నిస్తున్నారు. మీరందరూ కొంచెం కష్టపడండి, మనకు 175కు 175 సీట్లు వస్తాయని చెప్పి ఆయన తరచూ చెప్తున్న మాటే. అయితే ఇది మొత్తం కూడా మేకపోతు గాంభీర్యమే. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయో, అసలు ప్రతిపక్ష పార్టీ హోదా అయినా వస్తుందో రాదో అని చెప్పి ఆయనలో దిగులుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు సర్వే చేశారు, వీళ్ళు సర్వే చేశారని అంటుంటే వెంటనే తప్ప, ఇప్పుడు అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బాగా నమ్మే ఒక సంస్థ సర్వే చేసి ఆల్రెడీ ఆ రిపోర్టును కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేసింది. సో ఇప్పుడు ఆ రిపోర్టు చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రపట్టిన పరిస్థితి. ఎందుకనంటే వాస్తవానికి ఆ రిపోర్టు కన్నా నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కే అవకాశం లేదని చెప్పి మనకు అందుతున్న సమాచారం. సో అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందనేది ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు, డేంజర్ బ్యాచ్, వైసీపీకి కష్టకాలం, భవిష్యత్ చిత్రం ఏం బాగాలేదు, నిగ్గు తేల్చిన కీలక వ్యవస్థ జగన్ చేతికి అందిన నివేదిక అని చెప్పి మనకు ఒక బ్యానర్ ఐటమ్తో రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా బలపడుతున్న టీడీపీ, పల్లెల్లోనూ పెరుగుతున్న జోరు, టీడీపీ జనసేన పొత్తులో వైసీపీకి మరింత నష్టం, ఓరహోరి స్థానాలన్నీ కూడా విపక్షం ఖాతాలోకి. అంటే ఏదైతే ఇప్పటి వరకు టైట్ పోటీ అని అనుకున్నామో ఇవన్నీ కూడా ప్రతిపక్ష ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వసనీయమైన ఒక వ్యవస్థ సర్వే చేసిందో ఆ సర్వేలో తేలటం జరిగింది. అయితే ఇందులో పొత్తు సంగతి పక్కన పెట్టి టీడీపీ స్వతహాగానే బలం పుంజుకుంటుంది. వాస్తవానికి టీడీపీకి పట్టణాల్లో పట్టుంది, కానీ పల్లెల్లోనే వైసీపీకి పట్టుంది. 2019లో వైసీపీ గెలిచింది అంటే అందులో పల్లెల్లో ఓటు శాతం ఎక్కువ వచ్చింది వైసీపీకి, కానీ ఇప్పుడు ఆ పల్లెల్లో కూడా టీడీపీ పుంజుకుంటుందని, బలం పుంజుకుంటుందని చెప్పి ఇప్పుడు ఈ సంస్థ సర్వే చెప్తుంది. అంతేకాదు ఇక్కడ చూడవచ్చు, వైసీపీలో కుమ్మలాటలో అవినీతి, ఇది టీడీపీకి అతిపెద్దగా ఉపయోగపడే అంశం. ఏంటంటే వైసీపీలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని స్థానాల్లో కూడా వైసీపీలో కుమ్మలాటలు ఉన్నాయి. కుమ్మలాటలు కానివ్వండి, అలాగే స్థానిక నేతల మీద అవినీతి ఆరోపణలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశం. 135 నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు, మనకున్నదే 175 నియోజకవర్గాలు, అయితే దాదాపు 135 నియోజకవర్గాలలో వైసీపీకి సంబంధించి అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఇప్పటికీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవడంతో పాటు ఒకరికి టికెట్ రాకూడదని మరొకరు విశ్వ ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతుంది. సో ఇలా దాదాపుగా 135 నియోజకవర్గాల్లో వైసీపీలో అంతర్గత కుమ్ములాట ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు మనం అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడే ప్రతి చోట కూడా ఈ కుమ్ములాటలన్నీ బయటకు వచ్చే పరిస్థితి. సో ఇది భవిష్యత్తులో మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఇకపోతే 52 ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన 150 ఎమ్మెల్యేలలో 151లో దాదాపుగా 52 ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు అంటే ఏదో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు అని కాదు, వాస్తవానికి ఆయా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క అవినీతి తెలిసి స్థానిక ప్రజలే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసేవాళ్ళు దాదాపుగా 52 ప్రస్తుతం ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఇకపోతే 35 సిట్టింగులు వద్దే వద్దంటున్న క్యాడర్, ఎవరైతే వైసీపీ క్యాడర్ ఉందో అందులో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దాదాపు 35 అసలు ఈసారి ఎన్నికల్లో టికెటే ఇవ్వద్దని చెప్పి నెత్తు నెరువు కొట్టుకునే పరిస్థితి. ఎందుకంటే దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, క్యాడర్ని దూరం పెట్టడం కావచ్చు, లేదా అవినీతి ఆరోపణలు కావచ్చు, లేదా వారి ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి చేయకపోవడం కావచ్చు. సో కారణం ఏదైనా కావచ్చు, కానీ దాదాపు 35 మాత్రం ఈసారి టికెట్ ఇవ్వద్దని చెప్పి సొంత క్యాడరే బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది. సో ఇక చూసుకుంటే 42 మళ్ళీ నిలబెడితే గెలుపు గల్లంతు. ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారికి కన్నా తిరిగి సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో దాదాపు 42
మళ్ళీ టికెట్ అంటే గెలుపు అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఒకవేళ టికెట్ మారిస్తే ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే వారికే గానీ జగన్మోహన్ రెడ్డి గారు బలవంతంగా టికెట్ ఇచ్చినట్టయితే దాదాపు 42 మంది తమ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందంటే దాదాపు 42 సీట్లు వైసీపీ కేవలం అభ్యర్థుల వల్లే ఓడిపోయే ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడ సర్వేలో తేలుతుంది. ఇకపోతే 12 మంది రేషన్ బియ్యం పొక్కుతున్న నేతల సంఖ్య మనకు తెలుసు. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద అవినీతి ఆరోపణలో రేషన్ బియ్యం పక్కదారి పట్టించడం ప్రధాన ఆరోపణ. సో దీంట్లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపుగా 12 మంది నేతలు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు అందులో మంత్రులు కూడా ఉండొచ్చు, 12 మంది నేతల పైన చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీరిని కూడా దూరం పెట్టాలని భావిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే మొన్నటికి మొన్న మాజీ మంత్రులు ప్రవర్తన ప్రస్తుత మంత్రులకు చెందిన 38 నియోజకవర్గాల్లో ఐపీఎక్ సర్వే చేస్తే 31 చోట్ల ఓటమి తప్పదని తేలింది. ఈ సర్వే తమది కాదని ఐపీఎక్ ట్విట్టర్లో ఖండించినా అది వాళ్ళకు మామూలే. అయితే ఆల్రెడీ గతంలో కూడా దాదాపు 38 నియోజకవర్గాల్లో సర్వే చేస్తే 31 చోట్ల వైసీపీకి ఓటమి చెందుతున్నట్లుగా ఐపీఎక్ సర్వే చేసిందని చెప్పి ఒక కథనం వచ్చింది. సరే తర్వాత ఐపీఎక్ ఆ కథనం మాది కాదని ఖండించింది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే గతంలో 1-2 సార్లు కూడా అలాగే ఖండించింది ఐపీఎక్. కానీ వాస్తవానికి అది ఐపీఎక్ చేసిన సర్వే కానీ బయట పెట్టడం లేదు. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారు, సరే పక్కన పెడదాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జనం మెచ్చడం లేదని, ఆయన పాపులారిటీ ఏడాదిలో దాదాపు 17% తగ్గిపోయిందని సీ ఓటర్ ఇండియా టుడే సర్వేలో స్పష్టమైంది. ఇది మనందరికీ తెలిసిందే. సీ ఓటర్ ఇండియా టుడే అనేది అదేమి ప్రతిపక్షాలకు చెందింది కాదు. గతంలో ఇలాంటి సర్వేల్లో జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అని చెప్పి సర్వేలు వచ్చిన నేపథ్యంలో సొంత పత్రికలో కానివ్వండి, సొంత మీడియాలో కానివ్వండి, లేదా సొంత నాయకులు కానివ్వండి, దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని డబ్బా కొట్టుకున్నారు. కానీ ఇటీవల కాలంలో 1 వారం 10 రోజుల క్రితం వచ్చిన ఏదైతే సీ ఓటర్ ఇండియా టుడే సర్వే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారే కాదు దేశవ్యాప్తంగా వచ్చిన సర్వే. ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ గత 1 ఏడాదిలో అంటే లాస్ట్ ఇయరే దాదాపుగా 17% పడిపోయిందని చెప్పి సర్వే తేల్చి చెప్తే ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరూ దాని మీద నోరు మెదపలేదు. మొదటిదాన్ని అయితే ఐపీఎక్ సర్వే ఖండించి కొట్టేశారు, అది ఐపీఎక్ సర్వే కాదు వైసీపీకి సంబంధం లేదని ఖండించి కొట్టేశారు. మరి సీ ఓటర్ సర్వేని ఎందుకని మీరు ఖండించలేదు, అది కూడా మాకు ఎందుకు సంబంధం లేదని చెప్పలేదు. సో వాస్తవ పరిస్థితులు అవి కాబట్టి వాళ్ళు ఖండించలేని పరిస్థితి. ఇకపోతే ఐపాక్ కాదు సీ ఓటర్ కాదు వాళ్ళు వీళ్ళు సర్వే చేసిన సర్వే కాదు, సర్కారు పెద్దల కనుసన్నల్లో సర్కారుకు కళ్ళు చెవులుగా పనిచేసే అత్యంత కీలక విభాగం చేసిన అధ్యయనం ఇది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఆ అధ్యయనం గురించే. అంటే వైసీపీ ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా పనిచేసే ఒక కీలక వ్యవస్థ, బహుశా ఇంటెలిజెన్స్ లాంటి వ్యవస్థ అనుకోండి, అలాంటి ఒక వ్యవస్థ చేసిన ఏదైతే సర్వే ఉందో ఆ సర్వే గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంది. సో ఆ సర్వే రిపోర్ట్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా అందించడం కూడా జరిగింది. వర్తమానాన్ని విశ్లేషిస్తూ ఇది మీ భవిష్యత్ చిత్రం అంటూ నేరుగా ముఖ్యమంత్రికే సమర్పించిన నివేదిక ఇది. వైసీపీ వర్గాలను బెంబెత్తించి ముఖ్యమంత్రికి సైతం ముచ్చెమటలు పట్టించే ఈ నివేదిక ఆంధ్రజ్యోతికి చిక్కింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నివేదిక అందిందో దానికి చెందిన కొంత సమాచారం ఆంధ్రజ్యోతికి చిక్కింది. సో దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఇకపోతే 14 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టారు, నియోజకవర్గాన్ని కుటుంబ సభ్యులకు అంటే సోదరులకు భార్య పిల్లలకు వదిలేశారు. దాదాపు 14 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా వ్యాపారంలోనే నిమగ్నం అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. మరి మీరు అనుకోవచ్చు వాళ్ళు వ్యాపారంలో ఉంటే పాలన ఎవరు చేస్తున్నారని, పాలన మొత్తానికి కూడా కుటుంబ సభ్యులకు వదిలేశారు. అంటే బంధువులకో లేకపోతే భార్యకో లేకపోతే పిల్లలకో ఎవరికో వాళ్ళకి వదిలేసి వారు మాత్రం అంటే ఈ దీపం ఉండగాని ఇల్లు చక్క పెట్టుకోవాలన్న సంధాన, అధికారంలో ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకున్నారేమో కానీ వారు మాత్రం పూర్తిగా వ్యాపారంలో నిమగ్నం అయిపోయారు. సో అక్కడ ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణి నాయకత్వానికి మధ్య అగాధం ఏర్పడింది. ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్ ఇవ్వద్దని చెప్పి డిమాండ్లు కూడా రావడం జరిగింది. ఆటోమేటిక్గానే ఎమ్మెల్యేలు అందుబాటులో లేరంటే అక్కడ స్థానిక నాయకత్వానికి ఎమ్మెల్యేకి మధ్య విభేదాలు వస్తాయి. ఎందుకనంటే ఎమ్మెల్యే అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తే ఓకే, అసలు ఎమ్మెల్యే అందుబాటులో లేకుండా ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటూ కుటుంబానికి పాలన వదిలేస్తే స్థానిక నేతలు ఊరుకునే పరిస్థితి ఉండదు. సో ఈ విధంగా కొన్ని విభేదాలు రావడం వల్ల కొంతమందికి సీట్లు ఇవ్వద్దని చెప్పి కూడా ఇప్పుడు డిమాండ్ చేయడం జరుగుతుంది. సో దీని గురించి మరింత లోతుగా అధ్యయనం ఉందో ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు పల్లెల్లోనూ ఊడుతున్న ఫ్యాన్ రెక్కలు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం వైసీపీ పార్టీకి అత్యంత బలమైనవి
పల్లెలు 2019లో ఈ విషయం చాలా స్పష్టమైంది. కానీ ఇప్పుడు అదే పల్లెల్లో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలను నమ్ముకుని పల్లె ఓటింగ్ మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పల్లెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన ఫ్యాన్ పార్టీ ఏదైతే ఉందో అది పూర్తిగా డేలా పడింది. సైకిల్ జోరు పెంచిందంటే టీడీపీ జోరు పెంచిందని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వసనీయ వ్యవస్థ ఏదైతే సర్వే చేసిందో ఆ సర్వేలో తేల్చడం జరిగింది. సో కుమ్ములాటలు ఒకటి కాదు రెండు కాదు అత్యధిక నియోజకవర్గాలలో వైసీపీలో తీవ్ర స్థాయిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి. దాదాపు 135 నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా కానివ్వండి దాదాపు 135 నియోజకవర్గాల్లో ఈ కుమ్ములాటలు ఉన్నాయి. సో ఇది టీడీపీకి బాగా కలిసి వచ్చే అంశం. వైసీపీ కుమ్ములాటలు ఎప్పుడైనా సాధారణంగా ఒక పార్టీలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉంటే వాళ్ళు వాళ్ళు కొట్టుకుని పక్క పార్టీకి మేలు చేస్తారు. సో ఇప్పుడు అదేవిధంగా వైసీపీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు టీడీపీకి కలిసి వచ్చే విధంగా ఉన్నాయని చెప్పి మనకు సర్వేలో తెలుస్తుంది. సో టీడీపీ జనసేన పొత్తుతో కానీ వెళితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వైసీపీ డ్యామేజ్ మరింత ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం పొత్తు లేకుండా మాట్లాడుకున్నాం. ఇప్పటివరకు మనం దేని గురించి మాట్లాడుకున్నాం అంటే పొత్తు లేకుండా ఎవరి బలాలు ఏంటనేది మాట్లాడుకున్నాం. సో ఒకవేళ టీడీపీ జనసేన గారి పొత్తుతో వెళితే వైసీపీ మరింత క్షీణించిపోయి మరింత దిగజారే ప్రమాదం ఉందని చెప్పి ఇక్కడ సర్వేలో చెప్పడం జరిగింది. సో లోతుగా అధ్యయనం మళ్ళీ కొంతమందిని ఏదైతే 35 మంది మనం ఇప్పుడు అనుకున్నామో వారిని తిరిగి వద్దంటున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం వైసీపీలో వర్గ విభేదాలు కొంచెం తక్కువే ఉన్నాయి. అలాంటి చోట్ల మాత్రం ప్రస్తుతానికైతే వైసీపీ తన పట్టునైతే కోల్పోలేదు. కానీ గతంతో పోలిస్తే మెజార్టీ అయితే పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. అయితే ఇంకా ఏడాది పైగా ఎలక్షన్లకు సమయం ఉన్న నేపథ్యంలో ఆస్థానాల కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఇంకో పక్క ఇకపోతే ఆనవ రామనారాయణ రెడ్డి గారి గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఆయన మీద వేటు వేసి ఆ పవర్స్ అన్నీ కూడా కట్ చేశారు. సో ఇప్పుడు సర్వే సంస్థ ఏం చెప్తుందంటే ఆనవ జిల్లాలో సీనియర్ నేత ఆనవ రామనారాయణ రెడ్డి గురించి నివేదికలో కొంత వివరంగా ప్రస్తావించారు. ఆయన సింగిల్ ఎమ్మెల్యేగా భావించడానికి వీల్లేదు. సొంత నియోజకవర్గం వెంకటగిరితో పాటు నెల్లూరు నగరం నెల్లూరు గ్రామీణం ఆత్మకూరు నియోజకవర్గాలలో కూడా ఆయన ప్రభావం ఉందంటే ఆయన నియోజకవర్గం కాకుండా మరొక 3 నియోజకవర్గాలను ప్రభావితం చేయగల క్యాపబిలిటీ ఆనవ రామనారాయణ రెడ్డి గారికి ఉందని చెప్పి ఇక్కడ ఈ సర్వేలో రావడం జరిగింది. సో ఓవరాల్గా ఏదైనప్పటికీ ఇక్కడ మనకి కొంతమంది అంటే నగరీలో ఏ విధంగా పరిస్థితి ఉంది, ఇక్కడ మంత్రి పేరునేనా అని ఏదైతే ఉందో వాస్తవానికి పేరునేనా అని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనట్లేదు. కానీ వాళ్ళ కొడుకు అయితే పాల్గొంటున్నాడు. బహుశా వాళ్ళ కొడుకు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉండొచ్చు. ఇకపోతే కృష్ణా జిల్లా గన్నవరం నేతల మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు శాసనసభ్యుడి పరిస్థితి సానుకూలంగా ఉన్నట్లు నివేదిక చెబుతుందని చెప్పి ఇక్కడ సర్వే రావడం జరిగింది. సో అంతిమంగా ఏదైనా కొంతమంది హిందూపురంలో ఎమ్మెల్సీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకమే, అక్కడ పార్టీ గెలిచే అవకాశాలు లేదు. హిందూపురం అంటే మనకు తెలుసు బాలకృష్ణ గారి నియోజకవర్గం. వాస్తవానికి వైసీపీ ప్రపంచంలో కూడా బాలకృష్ణ గారు హిందూపురాన్ని ఏమీ చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు ఓవరాల్గానే రాష్ట్రం మొత్తం వైసీపీ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో హిందూపురంలో మరింత మెజార్టీ పెరుగుతుంది తప్ప అక్కడ వైసీపీ ఏ విధమైన ప్రభావాన్ని చూపే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి ఉమ్మడి గోదావరి జిల్లాలు ఏదైతే ఉన్నాయో, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏదైతే ఉన్నాయో, అవి మొత్తం కూడా ఇప్పుడు టీడీపీకి బ్రహ్మరథం పడతాయని చెప్పి సర్వేలు చెబుతున్నాయి. వాస్తవానికి పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కానివ్వండి, 2014లో టీడీపీకి కంచుకోటగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. బట్ 2019కి వచ్చేటప్పటికి పూర్తిగా సీన్ రివర్స్ అయ్యి దాదాపు వైసీపీ క్విన్షిప్ చేసినంత పని చేసింది. ఇంచుమించు 1-60 సీట్లు మినహాయించి క్విన్షిప్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు తిరిగి మళ్ళీ 2014 పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఏదైతే 2014లో టీడీపీకి పట్టం కట్టారో, ఈసారి టీడీపీకి ఆ విధంగానే పట్టం కడతారని చెప్పి సర్వేలన్నీ చెబుతున్నాయి. అయితే ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం జనసేనకి కొంచెం పట్టు ఉందని చెప్పవచ్చు. గతంతో పోలిస్తే ఓట్ షేర్ కూడా 1-2 పెరుగుండొచ్చు. అంతిమంగా అయితే టీడీపీకి అయితే ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలు ఈసారి బ్రహ్మరథం పడతాయని చెప్పి మనకి సర్వేల ద్వారా అర్థమవుతుంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు చెవులుగా భావించే ఒక వ్యవస్థ చేసిన సర్వే ఏదైతే ఉందో, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వసనీయమైన వ్యవస్థ ఇది, సాధారణంగా ఆ వ్యవస్థ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే పరిస్థితి, అలాంటి సంస్థే దాదాపుగా 135 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది,
కుమ్ములాటలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి అంటే ఇంకా మనం ఎలక్షన్లకి దాదాపు 14 నెలలు అంటే ముందస్తు కాని పక్షంలో ఇంకా 14 నెలల సమయం ఉంది, మనందరికీ అర్థమవుతుంది. సో ఇప్పుడే ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటే మరొక 14 నెలలుగా గడిస్తే ఆ వ్యతిరేకత రెండింతలు పెరిగే అవకాశం ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి సానుకూలంగా మారే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే దాదాపు 4 ఏళ్లు గడిచిపోయింది, వైసీపీ పార్టీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడం ఉన్నాయో, ఇవన్నీ చూసి కూడా ప్రజలు విసుగు చెందారు. కాబట్టి ఇక ముందు పార్టీని ఆదరిస్తారనుకోవడంలో అర్థం లేదు. ఇది వైసీపీకి మరింత డ్యామేజ్ చేస్తుంది తప్ప, ఆ కాలం గడిచే కొంది టీడీపీకి బెనిఫిట్ అవుతుంది తప్ప వైసీపీకి ఎటువంటి లాభం ఉండదు. సో ఓవరాల్గా సర్వే రిపోర్ట్ అయితే ఇది, మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏ విధంగా స్పందిస్తారు, ఈ సర్వే రిపోర్ట్ల వల్ల నిజంగా వైసీపీకి నష్టం జరుగుతుందా టీడీపీకి లాభం జరుగుతుందా అనేది తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం వేచి చూడాలి.